నెల్లూరు నగరంలో గల పొదలకూరు రోడ్లో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవం సందర్భంగా మన బడి నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1500 కోట్లతో 15,000 పాఠశాలలను రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. తెలుగు మీడియము తీసేసిన దానికి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు, అది గంట కాదని కూడా కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక్కొక్కసారి, ఈరోజు దాదాపు 98 ఈరోజు ప్రజలు ఏదైతే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్నారో దాంట్లో 98% ఆఫ్ ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్న పిల్లలు ఎక్కువ మంది కూడా ప్రైవేట్లో ఉన్నారు, 2% గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోవాలా, మంచి స్కూల్స్లో చేర్చుకోవాలా, అది అప్పు అన్ని ఇబ్బందులు పడినా కూడా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలన్న కారణం తపన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఇచ్చే ఆస్తి 1 కోట్ల రూపాయల కన్నా కూడా, ఈ ఆస్తుల కన్నా కూడా మన పిల్లల్ని బాగా చదివించుకుంటే అదే మన గొప్ప ఆస్తి మన పిల్లలకి ఇచ్చేది. అట్లాంటి స్కూల్ విధానాన్ని బాగా ఉండాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీన్ని ఒక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, వాస్తవం ఏదైనా కూడా ఒకటి మనం చేసే కార్యక్రమం, మనం చేసే పని, మనం చెప్పే మాట, మనం 10 మందికి చెప్పేటప్పుడు ముందు అది మనం ఆచరించి మనం 10 మందికి చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. కానీ మనం మాత్రం, నా పిల్లలు మాత్రం పెద్ద పెద్ద స్కూల్స్లో అమెరికాలో స్టాన్ఫోర్డ్లో చదవాలి, ఒక ఆయన పిల్లలు ఓక్ రిడ్జ్ లో చదివి పెద్ద స్కూల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఒక ఆయన ఆటిస్తాడు. అదే పేదవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో కాకుండా ఇంగ్లీష్ మీడియం చేస్తే మాత్రం అది ఒప్పుకోని భాషది అయిపోతుంది అంటారు. తెలుగు భాష ప్రతి దాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగు నేర్చుకోవాలని చెప్పి తెలుగు సబ్జెక్ట్ పెట్టున్నాం కదా, దానివల్ల పిల్లలంటే తెలుగు మీడియం నేర్పిస్తేంత మాత్రమే తెలుగు భాష చచ్చిపోతుందా, ఇంగ్లీష్ మీడియం చేస్తే తెలుగు భాష చచ్చిపోతుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనవడు తెలుగు మీడియంలో చేర్చాడు, అంత తెలుగు బేస్ మీద అంత ప్రేమ ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, ఆయన మనవడు తెలుగు మీడియం స్కూల్లో చేర్చగా ఆయనకి అంత మక్కువ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు ఆయన్ని, దాన్ని వ్యక్తిగతంగా తప్పే ఉంది, ఉన్నదంటే కూడా బాధ ఎందుకు అయ్యా, నువ్వు ముగ్గురు పెళ్లి చేసుకున్నావు, 4 పిల్లలు ఉన్నారా, 4 పిల్లల్ని ఎక్కడ చదివించావా అని అడిగాడు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించావా తెలుగు మీడియం స్కూల్లో చదివించావా అని అడిగాడు, దాని తప్పే ఉంది, దాని వ్యక్తిగతం ఎందుకు అవుతుంది? ఆ విధంగా ఆయన ఏమన్నా నిన్న చూసాం, మట్టి కొట్టుకోపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వీళ్ళు మట్టి కొట్టుకోపోతారు, నాశనం అయిపోతారు అని చెప్పిస్తున్నాడు ఆయన. ఒక ఆయన ఏమయ్యా మేమేం చేస్తే అని 1500 కోట్లతో ఈరోజు 1500 స్కూల్స్ ని ప్రతి ఈ స్కూల్ కి దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా ఇది చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ మీద ఒక స్కూల్ నడుపుతున్నాడు, ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్ నడుపుతున్నాడు కదా, ఆయన ఒక స్కూల్ నడపచ్చు కదా తెలుగు మీడియం అని కూడా? నేను పేదలకి మా ట్రస్ట్ ద్వారా ఒక స్కూల్ నడుపుతున్నామని చెప్తున్న వాళ్ళు, ఆ ట్రస్ట్ ద్వారా నడిపే స్కూల్ అయినా తెలుగు మీడియం నడిపారా, లేదా ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నారు? మాటలు మాట్లాడేటప్పుడు ముందు మీరు ఆచరించండి, అన్ని రకాలుగా ఉంటాయి, రాజకీయాలు ఇబ్బంది లేదు, రోజు మాట్లాడాలి కాబట్టి ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు, వృద్ధ చేయలేదానికి ఏముంది, చేస్తారు పర్వాలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట చెప్పి ఇట్లాంటి తాటాక చెప్పులకి బుడతలకి భయపడే వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి తెలియజేస్తాం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారు. ఎవరు ఏంటన్నా పట్టు విడేది విక్రమార్కుడిగా ముండి ధైర్యంతోనే వెళ్తాడు.